నన్ను కడుపు నిండా ఆశీర్వదించి దీవించి కారు గుర్తు కోటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసినందుకు మీ అందరికీ లక్కోర గ్రామ ప్రజలకు, అక్క చెల్లెళ్ళు తల్లులకు అందరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తాను. ఈ ఇళ్ల మంత్రి నన్నే చేసిండు కేసీఆర్, కాబట్టి బయట జిల్లాలో కొడుకన్నా కటింగ్ అన్న పెట్టి మన దగ్గర నీళ్ళు ఇల్లు తీసుకొస్తా, తీసుకొచ్చి కట్టుకుందాం. ఈసారి పరిస్థితుల్లో ఇట్లా ఈ ఎలక్షన్లకు ముందప్పుడు చెప్పిన మాటలన్నిటి కూడా ఇట్లా చేసుకుంటాం, దాంట్లో ఏం డౌట్ లేదు. అట్లనే చెప్పని కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఆడబిడ్డ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు చెక్ ఇంటికి వస్తాను కళ్యాణ్ లక్ష్మి పేరు మీద. ఇది ఎలక్షన్లో అప్పుడు చెప్పలేం మనం, అయినా సరే కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. అట్లనే ప్రెగ్నెంట్ అయితే, గర్భిణీ అయితే ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి మంచిగా ఫ్రీగా డెలివరీ చేయించి మళ్ళా ఆ తల్లికి బిడ్డకు అవసరం వచ్చిన వస్తువులన్నీ కొని ఒక సూట్ కేసులో పెట్టి ఇచ్చి ఇంటికి పంపిస్తారు జీవుల మంచిగా. మళ్ళీ మీదకి వెళ్ళి 12,000 రూపాయలు కూడా ఇస్తాను ఆ తల్లికి బిడ్డకి మంచిగా ఉండాలని. ఈ కార్యక్రమం కూడా దేశంలో ఎక్కడ లేదు. వీళ్ళంతా అబద్ధం మాట్లాడే పువ్వు గుర్తులు, ఏడా ఏం చేయలే కానీ ఈడ చేసిన దగ్గర పువ్వు మీద పూస్తాడు, అబద్ధ మాటలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇట్లా ఇటువంటిది మరి బీజేపీ రాష్ట్రం పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా లేదు. వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తాడు ఇది గుజరాత్లో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఇక డెలివరీ అయితే 6,000 రూపాయలు ఇస్తాను. కానీ ఇక్కడ కేసీఆర్ 12,000 ఇస్తున్నాడు, వాళ్ళ వస్తువులు ఇస్తున్నాడు, సూట్ కేసులు పెట్టి పంపిస్తాడు మంచిగా. ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మన పిల్లలు స్కూల్లో హాస్టళ్ళల్లో ఉంటే ఇంతకుముందు అంతా దొడ్డు బియ్యం నీళ్ళ సారు పెట్టేది, ఇప్పుడు అడిగి చూడుడు మన పిల్లలు ఆన్లైన్ చెప్తారు. మంచిగా సన్న బియ్యంతో రోజు కూరగాయ గుడ్డు పప్పుతోటి కడుపు నిండా భోజనం పెడతాను. ఇటువంటి కార్యక్రమాలు మనం అడగకుండా ఆయన చేస్తూనే పోతా ఉన్నాడు పేదల కోసం. ఒకటే ఒకటి చేయలేకపోయినా మనం ఇంతకుముందు చెప్పు ఇళ్ళకి చేయలేకపోయినా మన అభ్యర్థి కాబట్టి పోగొట్టుకున్నామా ఈ ఛాన్స్? మనం మనకి లక్కీ ఛాన్స్ ఇది జాక్పాట్ అంతే కదా, దీన్ని పోగొట్టుకుంటామా? కాబట్టి ముగ్గురం మేము ఉన్నాం అనుకోండి, నేను ఈడ, నేనైతే మీ బిడ్డనే మీ ఊరోడు తిరిగానే, నేను ఈడ మంచిగా కవితమ్మ కేసీఆర్ ముగ్గురం మేమే ఉన్నాం అనుకోండి, మన పనులు కూడా అన్ని సాఫీగా జరిగిపోతుంది. ఈ ఆలోచన చేయాలి, ఇదంతా ఈ భ్రమ పెట్టేది పక్క పడేదివి. ఈ దేశ రక్షణ, ఈ రాముడి గుడి, ఇవన్నీ తిండి కడుపు పెట్టేటివి కావు, పీకేటివి కావు, ఇవన్నీ బక్వాజ్ మాటలు, ఇవన్నీ ఓట్ల కోసం జరుగుతున్న మాటలు, ఇవన్నీ దయచేసి ఇవన్నీ పక్కన పెట్టాలి. దానికి వ్యూహం ఏముంటుందో ఉంటుంది, దేశం యుద్ధం అనేది వస్తే చేస్తే దానికి మిలిటరీ, దానికి వ్యూహం, దానికి కథ అంతా ఉంటుంది. మోడీ ఉన్నా ప్రశాంత్ రెడ్డి ఉన్నా ఎవరున్నా మిలిటరీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఊకోరు. ఓట్లప్పుడే యాదకి వస్తుంది మళ్ళీ అది కూడా, ఓట్లు వచ్చినాయంటే వాళ్ళు పాకిస్తాన్, ఓట్లు వచ్చినాయంటే రాముడి గుడి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టాలి. దయచేసి లక్కూరులో కొద్ది ఎక్కడనే ఉన్నది మత్తు, ఆ నిషా ఉన్నదట బీజేపీ నిషా, దయచేసి ఆ జీరో పక్కన పెట్టు. కాదు ఏం మన కూడుకు వచ్చేది కాదు, గుడకు వచ్చేది కాదు, అది గచ్చేది కాదు అట్లా. కాబట్టి నేను కావలసుకుని వచ్చిన నేను లక్కోరా సంధానించారు. దయచేసి మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కారు గుర్తు కోటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే